కాశ్మీర్ అంటే గత 70 ఏళ్ల నుండి అడుగు పెట్టడం అంటే ఒక ప్రమాదకరం. అక్కడికి వెళ్ళి ఒకవేళ వెళ్ళాలనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకుని సైన్యంతో మాట్లాడుకుని వాళ్ళు ఒక ఎస్కార్ట్ వెహికల్ ఇస్తే దాంతో మాత్రమే తిరగాలి. మనకి మనంగా తిరిగే సీన్ ఉండేది కాదు. దేశంలో భాగమే కానీ ఆ భాగమని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. అదే సందర్భంలో చిన్న ఇష్యూల్ని తీసుకొచ్చి వివాదాలు, రాళ్ళు వేయడాలు, ప్రాణాలు తీయడాలు, పెట్రోల్ బాంబులు, అరాచకాలు అన్నీ చూసాం. అలాంటి కాశ్మీర్ ఇప్పుడు ఆర్టికల్ 370-35 రద్దు తర్వాతన ఈ రాళ్ల బ్యాచ్ను లోపలేశాక వేర్పాటువాద పార్టీల్లో ఒక వర్గాన్ని జైళ్లలో పెట్టి ఇంకొక వర్గాన్ని రాజకీయాన్ని జాగ్రత్తగా మానిటర్ చేస్తున్న నేపథ్యంలో చాలా వరకు కంట్రోల్ అయింది. అదే సందర్భంలో అక్కడ టూరిజం బాగా డెవలప్ అయింది, వ్యవసాయం బాగా డెవలప్ అయింది, పరిశ్రమలు పెద్ద ఎత్తున మూవ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడు అక్కడ రిజర్వేషన్స్ వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి అవకాశాలు వచ్చినాయి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. క్రమంగా డెవలప్మెంట్ తీసుకుని మిగతా భారతదేశంలోని పార్ట్ల కిందనే అది కూడా తయారవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మల్టీప్లెక్స్ మనకిక్కడ గుంటూరు, విజయవాడ లాంటి సెంటర్లలో కూడా ఉన్నాయి మల్టీప్లెక్స్లు. కాశ్మీర్లో ఇంతవరకు లేదు, రాష్ట్ర రాజధానిలోనే లేవు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొట్టమొదటిసారి కాశ్మీర్లో మల్టీప్లెక్స్ ఇనాగరేషన్ కాబోతోంది సెప్టెంబర్లో. ఆఫ్టర్ 30 లాంగ్ ఇయర్స్ సినిమా ఈజ్ రిటర్నింగ్ టు కాశ్మీర్ వ్యాలీ. ద ఫస్ట్ మల్టీప్లెక్స్ ఈజ్ ఓపెనింగ్ ఇన్ శ్రీనగర్ సిటీ టు ప్రొవైడ్ ఎంటర్టైన్మెంట్ టు ద యూత్ ఆఫ్ కాశ్మీర్. సినిమా హాల్స్ ఆఫ్ ఇన్ ద వ్యాలీ వర్ క్లోజ్డ్ ఇన్ ద ఎర్లీ 90s ఆఫ్టర్ టెర్రరిజం ఫౌండ్ ఇట్స్ రూట్స్ ఇన్ ద రీజియన్. కాశ్మీర్ హ్యాడ్ అరౌండ్ 15 సినిమా హాల్స్ ఎట్ ద టైమ్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఫోర్స్డ్ క్లోజ్డ్ బై టెర్రరిస్ట్ డికేడ్స్ ఎగో. ఇది తీవ్రవాదులు అక్కడ తమ మత సంప్రదాయాల ప్రకారం వినోదం నిషేధం అంటూ వినోదం ఉండేటువంటి సినిమా థియేటర్లు కాబట్టి ఆ థియేటర్లని మూయించారు, లేకపోతే వాళ్ళ ప్రాణాలు తీశారు. దాంతో 30 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నటువంటి సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు ఆ థియేటర్లన్నీ ప్రారంభిస్తున్నారు, అందులో మల్టీప్లెక్స్ అన్నటువంటిది ఇక్కడ కీలకమవుతుంది.